కరోనా సమయంలో ఊర్లో ప్రజలు చనిపోతుంటే కనీసం దాన్ని రివ్యూ చేయలేని దద్దమ్మ ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలు చనిపోతున్నారు ఏ సరిగా రివ్యూ చేయడు కానీ తెలుగుదేశం పార్టీ నాయకుల్ని దొంగ కేసులు పెట్టి ఇరికిచ్చాలని ప్రయత్నిస్తున్నాడు ఈ దద్దమ్మ జగన్ రెడ్డి నేను ఒక్కసారి చదివి వినిపిస్తాను చాలా పెద్ద లిస్ట్ ఉంది శ్రీకాకుళం జిల్లాలో మొదలు పెడదాం శాసనసభలో ప్రజల తరపున పోరాడుతున్న అచ్చెన్నాయుడు గారిని ఒక కాగితం చూపించి కేవలం ఒక కాగితం పైన యువర్ ఆర్డర్ టు గో అహెడ్ అంటే అది సెక్షన్ దగ్గరికి వెళ్ళాలా మళ్ళీ ఫైల్ రావాలా ఆ ఫైలు లేదు పేమెంట్లు జరగలేదు ఆ కాగితం చూసి ఆయన అరెస్ట్ చేశారు తర్వాత మా ఆంధ్ర రాష్ట్ర మాజీ అధ్యక్షుల కళా వెంకటరావుని కూడా అడ్డగులుగా రాత్రి వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు అదంతా మనం చూసాం పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పోరాడిన తర్వాత మళ్ళీ ఆయన వదిలిపెట్టారు ఇంకా కూన రవి గారు అయితే ఇంటికి బయటకు అడుగు పెడితే ఒక కేసు అండి పక్క ఇంట్లోకి వెళ్తే ఒక కేసు అటు నుంచి మళ్ళీ ఇంటికి వస్తే ఒక కేసు ఎందుకు పెడుతున్నారు కూన రవి పైన స్పీకర్ వ్యతిరేకంగా గట్టిగా పోరాడుతున్నందుకు ఆ నియోజకవర్గంలో స్పీకర్ గారు చేసే అవినీతిని చూసి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసు ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా అయింది విజయనగరం కొద్దాం అశోక్ గజపతిరాజు గారు ఆనాడు జగన్ రెడ్డి గారి అవినీతి కేసుల్లో ఆయనే పెట్టారు కేసు ఆయన ఎర్రంనాయుడు గారు పెట్టారు ఆ రోజు ఆయన పెట్టారు కనుక ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దశాబ్దాలుగా మాన్సర్ ట్రస్ట్లో ఆయన పనిచేస్తున్నారు ఆయన ఇప్పుడు తొలగించేసి ఎవరినో తీసుకొచ్చి మానస ట్రస్ట్ని కూడా ప్రైవేటీకరణ చేస్తుంది ఈ ప్రభుత్వం ఇంకా విశాఖపట్నంకి వస్తా సబ్బం గారు ఇంటి మీద పడ్డారు మా శాసనసభ్యుడు వెలగపూడి రామకృష్ణ గారు ఇంటి మీద పడ్డారు ఏకంగా గీతం గోడలు కూడా కొడతాం మనం అందరం చూసిన విషయమే ప్రశాంతంగా పల్లా శ్రీనివాసరావు గారు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ కూడా అతి దారుణంగా పర్మిషన్లు ఉన్నా కూడా అతి దారుణంగా అది కూడా కొట్టడం జరిగింది ఇంకా ప్రశాంతంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లా అనుకుందాం ఇంకా దెందులూరు ప్రభాకర్ విషయం మనందరూ తెలిసిందే ఒక పంచాయతీ ఎన్నికలకు వెళ్తుంటే కేసు రిటర్న్లో ఒక కేసు మీడియాతో మాడితే ఒక కేసు ఇంకా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారు అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న కుంభకోణాన్ని మట్టి దొబ్బుతున్నాడు గ్రావెల్ దొబ్బుతున్నాడు అవన్నీ కోర్టుకెళ్ళి నిలదీసినందుకు ఆయన పైన దొంగ కేసులు పెట్టి ఏకంగా ఆయన జైలుకి పంపించాడు ఆయన ఆయన పోరాటం ఆపల ఇంకేకంగా మా శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారు మొన్న నేను హాస్పిటల్కి వెళ్తా ఒక శాసనసభ్యుడిగా నేను హాస్పిటల్కి వెళ్తాను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకోవాలని నేను బయలుదేరుతున్నానంటే ఆయన ఇంటి బయటకు రానిలా ఏకంగా రామానాయుడు గారి పైన ఎఫ్ఐఆర్ పెట్టారు ఎంత నేను చూడండి మళ్ళీ అమరావతికి వచ్చగలం అంటే ఇటు పక్కన కృష్ణ ఇటు పక్కన గుంటూరు జిల్లా తీసుకుంటే ఇప్పుడు కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు రవీంద్ర అన్న గారు ఉన్నారు ఇక్కడ ఆయన పైన దొంగ కేసు ఎవరో ఎవరినో చంపేస్తే దానికి ఏం సంబంధం అంట ఆయన పైన దొంగ కేసు పెట్టారు ఆయన జైలుకి వచ్చారు ఏం తప్పు చేయని కోడెల శివప్రసాద్ గారిని వెంటాడి వెంటాడి అవమానించి ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం మొన్న జీవి ఆంజనేయులు గారు మాజీ శాసనసభ్యుడు కోవిడ్ హాస్పిటల్కి వెళ్ళి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చూద్దాన్ని బయలుదేరితే ఆయనే ఆపేశారు ఇంకా రోడ్డు మీద కూర్చొని ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు ఇంకో పక్కన ప్రకాశం జిల్లాలో దశాబ్దాలుగా నీతి నిజాయితీగా వ్యాపారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులందరి క్వారీలు కూడా మూసేసిన విషయం మనందరూ తెలిసినది ఇంకా నెల్లూరులో సోమరెడ్డి అన్న పైన ఇప్పటికీ కేసులు చాలా పెట్టారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి దాదాపు 18 గంటలు కూర్చోబెట్టారు ఇంకా అక్కడ టౌన్లో శ్రీనివాస్ రెడ్డి గారి పైన కూడా కేసు పెట్టారు ఇంకా కర్నూలు జిల్లాకు వస్తే భూమా అఖిలప్రియ పైన దొంగ కేసులు పెట్టారు ఇంకా మొన్న మనం చూసాం ఏం తప్పు చేయని బీసీ జనార్దన్ రెడ్డిని అతి దారుణంగా వాళ్ళ ఇంటి మీద అంటే బీసీ జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేసాం కొంతమంది వస్తే వాళ్ళని తరిమేదానికి ఈయన బయలుదేరితే ఆయన పైన
దొంగ కేసులు పెట్టి ఇప్పుడు జైలుకి పంపించారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి